హలో సార్. హలో. హలో సార్, ఎప్పుడు రాజీనామా చేస్తావు సార్? ఎలా ఉన్నావు నువ్వు? నేను ఎక్కడ ఉన్నా సార్? నువ్వు గెస్ట్ హౌస్ కాడ ఉన్నా? అవును సార్. మీరు ఎక్కడ ఉన్నాను? నా ఆఫీస్ కాడికి రా. వస్తా సార్. ఎప్పుడు సార్ రాజీనామా చేసేది? ఏం పేరు నీ పేరు సార్? ఏం పేరు నీ పేరు? మీ పేరు గోల బాలరాజు కదా సార్? మీ పేరు చెప్పరా. మీ పేరు చెప్పరా. గోల బాలరాజు కదా. హలో, మాట్లాడు సార్. ఎందుకు రాగి మాట్లాడుతున్నావు? మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం కదా. నీకు దమ్ము ఉంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ ఉప ఎన్నికల్లో గెలిచానా? ఏ పార్టీ నీది? మీదే పార్టీ. నువ్వు టీఆర్ఎస్ నుంచే మళ్ళీ నిలబడ కదా. ఎందుకు చెప్తున్నావు ఫస్ట్ మాట? నీ మాట మీద నమ్మకం లేదా? నువ్వు ఒక మనిషి కావా? ఒక ఎమ్మెల్యేనే కదా నువ్వు. నీకు ధైర్యం లేదా మళ్ళీ గెలవడానికి? అవకతవకలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? హలో, మాట్లాడండి సార్. మీరు మాట్లాడకుండా ఉండండి తమ్మి. మర్యాద లేకపోతే ఇబ్బందులు పడతారు. ఇబ్బంది కాదు, నువ్వు ఎందుకు చెప్పావు మాట? మర్యాద ఉండండి లేకుంటే ఇబ్బందులు పడతారు. మర్యాద కాదు, నువ్వు మర్యాద ఉండాలి కదా ఫస్ట్. నువ్వు మర్యాద ఉంటేనే కదా మేము మర్యాద ఉండేది. ఫోన్ పెట్టాయి ఫస్ట్. ఫోన్ పెడతా కానీ నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు? మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ నిలబడరాదా ఉప ఎన్నికల్లో? నిలబడతా కానీ ఫోన్ పెట్టాయి. ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు? మరి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మీ తరఫున మంచి మాట వస్తే మేము కూడా మంచి మాట్లాడతాం కదా సార్. మీరు మంచి మాట్లాడితే మేము కూడా మంచి మాట్లాడతాం కదా అని. మీరు రాగి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు సార్? రేపు మీరు చెప్పిన నీకు ఎందుకు చేసిన అంటే నా క్యాండిడేట్ కాబట్టి నీకు చేసిన. నువ్వు అర్థం చేసుకుంటున్నావా? అంటే నువ్వు నియోజకవర్గం ఏది అచీవ్మెంటే కదా. మరి నువ్వు ఎందుకు చెప్పి నీకు వాల్యూ ఎమ్మెల్యే వాల్యూ ఎందుకు పోగొడుతున్నావు? నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు చెప్పు. నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తా పెట్టి. నువ్వు ఎందుకు చెప్పాలి మరి మొత్తం? నా ఇష్టం అంటున్నా. మేము కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము చెప్తున్నాం. చీర కట్టుకుని తిరుగుతావా చెప్పి మొత్తం? ఏంటి చీర కట్టుకుని చెప్పట్లు కట్టుకుండా తిరుగుతావా కొంచెం లెక్క చెప్పు. ఏం పేరు నీ పేరు? నీ పేరేం పేరు? గోల బాలరాజే కదా. అవును. సో నీవు ఒక ఎమ్మెల్యే విన్నావు, నీవు నీకు ఏమైనా స్థానం ఉందా? నీ గురించి నువ్వు ఒకసారి అర్థం చేసుకో. ఏం మాట్లాడినావు నువ్వు? ఏం మాట్లాడినా? నువ్వు రాగి మాట్లాడతావు. ఒక అధికారి ఉండి ఎవరిని పడితే రాగంటావా? నువ్వు ఫోన్ పెట్టాయి. ఫోన్ నువ్వు ఫోన్ కట్ చేస్తే మాత్రం నువ్వు చాలా ఇదైపోతావు. ఫోన్లో మాట్లాడినావు, ఫోన్ మాట్లాడు. అర్థమైందా? ఫోన్ పెట్టేస్తే ఫోన్ కట్ చేయకండి. ఫోన్ లో నేను మాట్లాడుతున్నా కానీ నేను మాట్లాడతాను. సమాధానం చెప్పండి. చెప్తా, నీకు దగ్గర వచ్చినాక చెప్తా. నువ్వు నేనే దగ్గర నీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నా. నీ ఏడో ఉన్నావు చెప్పు, ఎగ్జాక్ట్లీ చెప్పు. ఆఫీస్ కాడికి రా. ఆఫీస్ కాడి పక్కన? ఒకవేళ లేకపోతే ఆడ ఏం చేస్తావు? లేకపోతే ఏం చేయను. నువ్వు రాజీనామా చేయాలంటే చేస్తుందా? ఎప్పుడు చేస్తావు చెప్పు. ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి ఇస్తావు తెలుసా? గవర్నర్ కి ఇవ్వాలి రాజీనామా. రాజీనామా ధృవీకరణ పత్రం గవర్నర్ కి ఇవ్వాలి. కేసీఆర్ కి ఇవ్వకూడదు. విన్నావా? మంచిది. ఎప్పుడు ఇస్తున్నావు మరి? ఇప్పుడు ఇస్తారా? ఇప్పుడు కాదు. నువ్వు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడు. నువ్వొక పబ్లిక్ ఎన్నుకున్నప్పుడు ఒక మనిషివే కదా, నువ్వు ఒక అధికారివే కదా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు రాగి అని ఫోన్ పెట్టేస్తా. ఇప్పుడు ఏమంటున్నావు? ఫోన్ పెట్టాను నేను. నువ్వు మాట్లాడమని చెప్తున్నావు. నువ్వు ఎట్లా మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడతాను. నువ్వు ఎట్లా గౌరవిస్తే నేను ఎట్లా గౌరవిస్తా. మంచిది పెట్టి. మరి నేను ఎప్పుడు రాజీనామా చేస్తావు అని చెప్తున్నాను. చెప్తా పెట్టి చెప్పు. మరి ఇప్పుడు అడుగుతూ ఫోన్ చేసిన దానికోసమే కదండి సార్. ఫోన్ పెట్టే అన్నప్పుడు పెట్టే. ఇంకా పెట్టేస్తా కానీ రాజీనామా ఎప్పుడు చేస్తున్నావు? నీ మాట మీద నీకు నమ్మకం ఉందా? నీకు నీకు దమ్ము ఉంటే మళ్ళీ గెలవ నీకు నీకు సత లేదా సమత లేదా? నువ్వు గెలుస్తావు కదా మళ్ళా నిలబడితే. ఏ పార్టీ నీది? నువ్వు గెలుస్తావు కదా అని చెప్తున్నా. నేను అడిగిన దానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నిలబడితే ఎక్కడ ఉన్నావు? నువ్వు పాల్ ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఒక